రండి రండి, అందరికి ఇచ్చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 త్వరగా త్వరగా ఇవ్వు. ఎదిగో తీసుకురా, ఎదిగో తినండి, వెళ్ళండి. సరే మీకు అందరు జాగ్రత్తగా వెళ్ళండి. బంగారు కొండ జాగ్రత్త, చూసి నడువు. వెళ్ళమ్మా. బాయ్. అలాగే వెళ్ళిపోతున్నారంటే డబ్బులు ఇచ్చేయండి. డబ్బులా? ఇప్పుడు చేతిలో లేవే? లేవా? 1, 2 కాదు 62.5 రూపాయలు. నన్ను మోసం చేయకండి. ఇలా చూడండి, మమ్మల్ని చూస్తే మిమ్మల్ని మోసం చేసేలాగా కనిపిస్తున్నావా? చెప్పండి. అలా కాదు. మరి ఇంకేంటి? మనలో మనకి నమ్మకం లేకపోతే ఎలా చెప్పండి? పాపం, మీరు అనవసరంగా ఆలోచించి బాధపడకండి. ఇదిగోండి, ఇది తిని కూలవ్వండి. మీకు ఒక్క పైస కూడా తగ్గించకుండా మొత్తం ఇచ్చేస్తాం మా దగ్గర ఉన్నప్పుడు. బాయ్. ఓపెన్ చేయండి. ఒక పేపర్ ఇవ్వండి. ఎంత? 14 రూపాయలు. 14 ఇచ్చే. మనం వెళ్ళే చోట ఇంకో రోజు ఉండొచ్చు కదా అని దామోదరం అడుగుతాడేమో అనుకున్నాను. వాళ్ళు చెయ్యెత్తి నవ్వుతూ వెళ్ళి రండి అని చెప్పడం చూసావు కదా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ సెలబ్రేషన్ మొదలు పెడతారేమో. అది మాత్రమే కాదురా, రేపే వస్తాను. వాళ్ళు నన్ను కంపల్ చేశారంటే వాళ్ళ దగ్గర నేను ఉండి తీరాల్సిందే, రేపే వస్తానని చెప్పా. పర్వాలేదు లేవయ్యా, అలాగైనా మన ఇద్దరికి ఒక స్వతంత్రం వచ్చింది అని అనుకో. లెట్ అస్ సెలబ్రేట్. కారులో ఎప్పుడు ఎక్కారు? బయటికి రండి. ఏయ్, ఇంకో అమ్మాయి లోపల ఉంది. ఏంటి నవ్వుతున్నావు? బయటికి రాను. ఎవరిని అడిగి కారు లోపలికి ఎక్కారు? అడుగుతున్నానుగా. ఒకేసారి ఇన్ని ప్రశ్నలు అడిగితే ఎలా సమాధానం చెప్పాం? ఒక్కొక్కరికి అడగండి, మేము చెప్తాం. అంతేకానే ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్ కారులోకి ఎలా వెళ్లారని. సింపుల్, తలుపు తెరిచి వెళ్ళాం. ఇప్పుడు రెండో క్వశ్చన్, ఎవరిని అడగలేదు, ఊరికే వెళ్ళాం. ఎందుకోసం? కోపడకండి ప్లీజ్. మేము ఒక చోటుకు వెళ్ళాలి లిఫ్ట్ కోసం. మేము నిజానికి వెళ్లే దారిలో ఎక్కడైనా దిగిపోదామని అనుకున్నాం. నిజంగా ఇది కాకుండా వేరింకే కారణం లేదు. ప్రామిస్ అపాన్ గాడ్. మరి ఎందుకని మీరు ఇద్దరు దొంగలా లోపలికి దూరారు? అదే కదా, మమ్మల్ని అడిగి వెళ్ళొచ్చుకో లోపలికి. అడుగుండొచ్చు, కానీ దారిలో కారు ఆపేసి బీర్ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళని ఏమడుగుతాం? లేదంటే కారుకు ముందు వచ్చి లిఫ్ట్ అడిగితే? మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుని మీరు కారు ఆపకుండా వెళ్ళిపోతారు. మేము చేసింది తప్పైతే క్షమించండి. కావాలంటే 2 దెబ్బలు కూడా వేయచ్చు, మేము శిక్షని భరిస్తాం. కానీ మమ్మల్ని ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోకండి ప్లీజ్. మేమిద్దరం ఎంతో అమాయకులం అండి. ఏం చెయ్యాలి ఇప్పుడు? రండి.
వెళ్ళండి. ఏంటి కర్మ? వెళదామా? పోనీ. రోడ్డు చూసి బండితోలరా వామనరావు. ఓ, అదా మీ పేరు? వాట్ ఈస్ స్వీట్ నేమ్. కానీ మనిషిని చూడకుండా పేరు మాత్రం వింటే చాలా అందంగా ఉంటాడు అనుకుంటారు, అదే సమస్య. నాకు నచ్చింది. విశ్వనాథన్ అనే పేరు కంటే ఇది ఎంతో బెటర్లే. అర్థమైందా? విశ్వనాథన్ అంటే విశ్వం, దట్ మీన్స్ ఎంటైర్ వరల్డ్, ఈ ప్రపంచంలో ఉండే అన్ని నాదాలు అని అర్థం. ఇట్ ఈస్ సింప్లీ గ్రేట్. నిజంగానే ఒక అర్థం ఉంది కదా. ఐ లైక్ ఇట్. హాయ్. ఏంటి పొద్దున్నే బయలుదేరావు? కాలేజ్కా? హాఫ్ అ డే లీవ్ తీసుకున్నామంటే మనం మార్నింగ్ షోకి వెళ్దాం. ఒక ఫస్ట్ క్లాస్ అయిన సినిమా నడుస్తోంది, మధ్యాహ్నం లోపల తిరిగి వచ్చేయచ్చు. టిక్కెట్ సంగతి నేను చూసుకుంటా, వెళ్ళి జాలీగా సినిమా చూసి తిరిగి వచ్చేద్దాం. ఏమంటావు? నేను రాను. హే, వెంటనే అలా చెప్పకు. అడిగిన వెంటనే కాదు అని ఎందుకంటావు? సరే, ఇంగ్లీష్ సినిమా వద్దంటే హిందీ సినిమా ఉంది, తమిళ సినిమా ఉంది, కన్నడ సినిమా ఉంది, అది కూడా నీ ఇష్టం. సినిమాలో మంచి బీట్ ఉన్న సాంగ్లు కూడా ఉన్నాయి, ఆ తర్వాత నీ ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మనీ అసలు ప్రాబ్లమే కాదు. అనవసరంగా మాట్లాడుకుంటూ వెళ్ళండి. చదువుల టెన్షన్ మధ్యలో నీకు కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుందేమో అనుకున్నాను. జనరల్గానే నాకు సోషల్ సర్వీస్ అంటే కొంచెం ఇష్టం, దానికోసమే అడిగాను. నువ్వేంటంటే ఇరిటేట్ చేయకు అంటున్నావు. మనం అలా జాలీగా తిరిగేసి తిరిగి వచ్చేద్దాం, సరేనా? కొన్ని రోజులుగా నీ మీద కంప్లైంట్లు చాలానే వస్తున్నాయి. మీ అమ్మా బాబు విదేశాల్లో సంపాదించిన డబ్బుతో నువ్వు ఇక్కడ బాగానే ఎంజాయ్ చేస్తున్నావు, బాగుంది. ఆడపిల్లలను మాత్రమే సినిమాకి పిలుస్తావా? నన్ను తప్పుగా అనుకోవద్దు సార్. నువ్వు చేసేది తప్ప రైట్ అని స్టేషన్ ఇన్స్పెక్టర్ నిర్ణయిస్తాడులే. నువ్వురా సార్. నా సైకిల్ రా. సైకిల్ కావాలా? వర్మ, నువ్వు ఆ సైకిల్ తీసుకెళ్ళు. నడిపిస్తేనే నీకు బుద్ధి వస్తుంది. ఈ జిల్లాలో హెడ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ లో ఈ ఫంక్షన్ లో పాల్గొనడానికి చాలా గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడే దానికి మధ్యలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ కి నీతిగా పనిచేసి నేను నా జీవితంలో బాధ్యతగా బతికి, అది మాత్రమే కాకుండా తన పనిచేసే చోట పోలీస్ డిపార్ట్మెంటు గౌరవాన్ని పెంచిన ఒక కాపలా అధికారి సబ్ ఇన్స్పెక్టర్ దాసు గారికి అధికారంతో మర్యాదతో అంగీకరించబడిన ఈ పోలీస్ మెడల్ని నేను ఆయనకిస్తున్నాను. మిస్టర్ దాసు గారు, సబ్ ఇన్స్పెక్టర్.